అదే ఉండదండి. ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా సభ ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రయత్నం చేస్తారు, కానీ చేసుకొని వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు చేసుకుంటారో అదైతే ఆగదు. కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తారు, ఏదైనా మనం చూస్తున్నాం కదా ఆపే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఉండదు, మీకు అనుమానాలు ఉన్నాయి. ఉన్నాయి చెప్పలేం కదండి. ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే వాళ్ళ వైపున్న మనుషులు కూడా మా జనసేనలో కలిపేసి ఏయో మొన్న విశాఖపట్నంలో చేశారు కదా, అది రేకేదో ఇసిరారు మంత్రి మీద అని చెప్పాను. మంత్రి మాట్లాడిన వైఖరి ఆమె చేసిన సైకిల్ పక్కకు పెట్టేసేసారు. అంతమంది సమూహంలో ఒక రేక వెళ్ళి పడిందని చెప్పాను అన్నారు. ఆ రేక పడింది కూడా వాళ్ళ మనుషులు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మీరు గమనించినట్టయితే అంటే చిన్న ఇదండి, వాళ్ళు రైతులే కాదని చెప్పాను కొంతమంది ప్రశ్నలు కదా, అసలు మేము అందరికీ ఇచ్చేసాము వీళ్ళు ఏదో సపరేట్గా ఇచ్చుకుంటున్నారని చెప్పని, ఏది పబ్లిసిటీ కోసం ఇచ్చుకుంటున్నారని చెప్పి అంటున్నారు. అక్కడ మహిళలకు పెన్షన్ కూడా రాలేదంట. ఇందాక చెప్పిన దాంట్లో అక్కడ మహిళలకి పెన్షన్ కూడా 3 సంవత్సరాలు అయినా భర్త చనిపోయి ఇంతవరకు పెన్షన్ కూడా రాలేదనే పరిస్థితి. అంటే ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచించడం పూర్తిగా మానేసింది ప్రభుత్వం అనేది. ప్లస్ మనం ఏదన్నా ప్రతిపక్షాలు వెళ్ళి చేస్తుంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు, తప్పితే దాంట్లో మేము అందరికీ మేము చేయాల్సిన న్యాయం అయితే ప్రభుత్వం చేసేస్తామని చెప్తుంది. అంటే ఆ అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు వీళ్ళు చేసేది లేదు. ప్రతిపక్షాలు వచ్చి వాళ్ళ ఒక సమస్యను గుర్తించి ఏమైనా చేద్దాం అనుకుంటే వాళ్ళ మీద బుర్ర జల్లే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ ఇలాంటి విపరీత ధోరణి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది అనేది అర్థం కాల. ఉన్నాయి గత ప్రభుత్వాల్లో కూడా చాలామంది అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు, అలానే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళకి కొన్ని కొన్ని పరిహారాలు జరిగినాయి, లేకపోతే కొంతమంది జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగినాయి అని చెప్తున్నారు. కానీ బేసిక్గా ఇచ్చే భరోసా ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఇచ్చే భరోసా ఉన్న భరోసా చేయడానికి వచ్చిన వ్యక్తుల్ని ఎందుకు అవమానిస్తున్నారు, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఏదన్నా అంటే టీడీపీ పసుపు అయింది పసుపు పత్రికలు ఇయ్యే కదండి, ఇంతకన్నా ఏమి అనేది అసలు డైరెక్ట్ కలిగిన క్వశ్చన్కి ఇంతవరకు సమాధానం చెప్పలేదు చంద్రశేఖర్ గారు. ఇప్పుడు 280 మంది రైతులు ఉన్నారు, ఇంకా సభ ఇంకో గంటన్నరలో స్టార్ట్ అయింది, తీసుకెళ్ళి చూపించమని చెప్తే చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు అండి ఒక ఫోన్ కాల్ చేస్తే లోకల్ రెవెన్యూ అందరూ కూడా అలర్ట్ అయ్యి చూపిస్తారు కదా, అక్కడ రైతులు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. చంద్రశేఖర్ గారు మీరు పల్నాడులో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయండి? పల్నాడులో మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? నిద్రపోతున్న వాళ్ళు లేపలేం కదా, పల్నాడులో డైరెక్ట్ గా ఇందాక వాళ్ళ మహిళ గురించి వారు మాట్లాడారు కదా సార్, వాళ్ళ భర్త ఎప్పుడు చనిపోయారని చెప్పారండి? 3 సంవత్సరాలు అంటే వారు ఇంచుమించు ఉజ్జాయింపుగా చెప్పినట్టున్నారు. వారు మా ప్రభుత్వం వచ్చి 40 నెలలు అండి ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చి ఏమండి, వారికి ఇప్పుడు ఏదో పథకం కూడా అందలేదన్నారు. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు, వారింటి పక్కనే సచివాలయ వ్యవస్థ ఉంది. కంప్లైంట్ చేస్తే కుల మత తేడాలు పార్టీలకు తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు అందించటమే సచివాలయం యొక్క లక్ష్యం. దానిలో మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు. గతంలో ప్రభుత్వాల్లాగా జన్మభూమి కమిటీల్లో నాయకులు చెబితేనే పథకాలు అందడం అనేది లేదు, డైరెక్ట్గా సచివాలయ వ్యవస్థ ద్వారా వారి ఇంటి పక్కనే సచివాలయం ఉంటుంది. 50 ఇళ్లకు ఒక సచివాలయం, 50 ఇళ్లకు వాలంటీర్ ఉంటారు. అంటే వారు ఆ వాలంటీర్ మందికి మన కార్యకర్తలకి అని చెప్పని డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు వీడియోలు బయటకు వచ్చినాయా లేవా? అంటే ఓకే, ఇదంతా ఒక వెర్షన్ అయితే 6 కోట్ల 70 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 6 కోట్ల 70 లక్షల మంది చంద్రశేఖర్ గారు, ఇదంతా ఒక వెర్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేనా చంద్రశేఖర్ గారు? చెప్పండి, లబ్ధిదారులు 6 కోట్ల 79 లక్షల మంది అంటే ఈ జనాభాకి ఒకరికి 2-3 పథకాలు కూడా వర్తిస్తున్నాయి కాబట్టి ఉన్న జనాభా కన్నా ఎక్కువ. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క పర్సంటేజ్ 80% పైన, కొన్ని పథకాలు ఓసీలకు కూడా అందుతున్నాయి. కాబట్టి 6 కోట్ల 79 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారనేది ప్రభుత్వం గణాంకాలు. ఈ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేనా? మీరు నిరూపించగలరా? మీ దగ్గర ఒక్క జనసేన నాయకుడు కానీ వర్మగారు, మీరు జనసేన కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రఫియాన్ గారు కూడా లైవ్ లోకి వచ్చారు, వారి దగ్గర 1 మినిట్ అండి ఇస్తాను మీకు. గుంటూరుకి పవన్ కళ్యాణ్ గారు